ఒక మంచి సమయం చూడాలి అంటుంది పంచాంగం అంటారు మీ సూర్యనారాయణమూర్తి. రోజు కదండి అంటూ ఉంటారు, రోజు మంచి సమయమే కానీ ఆ మంచి సమయంలో ఇంకాస్త మంచి, వైజ్ఞానికంగా ఆలోచిస్తే కలిగేటటువంటి మంచి, ప్రపంచ జ్ఞానంతో ఆలోచన చేస్తే కలిగేటటువంటి మంచి, అది ప్రకృతి రీత్యా మనకు కలుగుతుంది. ప్రకృతికి పర్యావరణానికి అనుకూలంగా మెలుగుతూ ప్రకృతిలో వచ్చే పెనుమార్పులను గుర్తించి గ్రహించి వాటికి అనుకూలంగా అనుగుణంగా మనం కూడా మెలిగితే మన ఇల్లు బాగుంటుంది, మన ఉద్యోగం బాగుంటుంది, మనం సంకల్పాలన్నీ కూడా ఏవైతే చేస్తామో అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు ఆ పరమాత్ముడు, ఎప్పటికీ ఆనందంగానే ఉంటాం. ప్రకృతిలో ఉండేటటువంటి మార్పులను మనం నియంత్రించలేం. నీరు పల్లె మెరుగు, ఇది ప్రామాణికమైన సత్యం. నీరు ప్రవహిస్తూ ఉంటుంది పల్లం వైపు. ఆ నీటిని మనం కాస్త అలా అడ్డుపెట్టి ఆనకట్ట కట్టితే నీరు కాస్త స్టోర్ అవుతుంది, వినియోగించుకుంటూ ఉంటాం. ఎంతవరకు? కొంతకాలం వరకు మాత్రమే. ఆ ఆనకట్టకు రిపేర్లు వస్తూ ఉంటాయి, మళ్ళీ కట్టాలి చేస్తూ ఉంటాం, కొంత ఆయుర్దాయం ఉంటుంది. ఇలా ఆలోచన చేస్తే ప్రకృతిలో ఎండ, గాలి, భూమి నియంత్రించలేం, వాటికి అనుకూలంగా మనం వ్యవహరించాలి. ఉత్తరాయణ కాలంలో సూర్య సంచారం అశ్విని భరణి ఈ నక్షత్రాల కాల ప్రమాణాలలో ఒక్కొక్క నక్షత్రంలో సూర్య సంచారం 13-14 రోజుల మధ్యన ఉంటుంది. కృత్తిక నక్షత్రం 2-3-4 పాదాలు చాలా ప్రమాదకరం అని కూడా జ్యోతిర్విజ్ఞానం వర్ణిస్తుంది. అలాగే రోహిణి కార్తెలో రోళ్లే పగులుతాయి అని కూడా ఎండ తీవ్రతను జ్యోతిర్విజ్ఞానం చెబుతుంది, పంచాంగం చెబుతుంది. నిజం కూడా మేలో ఎండలు మండిపోతాయి భగ 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 భగమని, కాలమంతా కూడా ఉడికిపోతుంది. అలాంటి తీవ్రమైనటువంటి సందర్భంలో గృహ నిర్మాణం కోసం భూమిని తవ్వితే భూమిలో ఉన్నటువంటి విషవాయువులు బహిర్గతమై ప్రమాదకరంగా మారతాయి. కనుక డొల్లు కర్తరి కర్తరి అన్న పేరిట సూర్య సంచారం కృత్తిక నక్షత్రం 3వ పాదం ఆరంభం కాగానే ఆపేయండి, గృహ నిర్మాణాలు కొత్తగా ఆరంభించకండి అంటుంది ఈ శాస్త్రం. కొత్తగా గృహ నిర్మాణాలు ఆరంభం చేయాలి అంటే పునాదుల కోసం గుంతలు తవ్వాలి, పిల్లర్ల కోసం మీటర్ల కొద్దీ అడుగుల కొద్దీ లోపల గుంతలు తవ్వుతూ ఉండాలి, బోర్వెల్స్ కోసం 200, 300, 500 వరకు గజాల వరకు మీటర్ల వరకు తవ్వుతూనే పోతూ ఉంటాం, పాతాళం వరకు చేరుకుంటూ ఉంటాం. విషవాయువులు వచ్చే ప్రమాదం ఉంది కనుక ఎండాకాలంలో బోర్వెల్స్ వేస్తూ ఉంటాం, బోర్వెల్స్లో నీటి వసతులు తక్కువగా వస్తాయి. వానాకాలంలో బోర్వెల్స్ వేస్తే నీటి జాడలు సులభంగా లభిస్తాయి. కనుక కర్తెర అంటే కృత్తిక నక్షత్రం 3వ పాదం మొదటి రోజు నుంచి, కృత్తిక 3-4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు. ఈ మొత్తం కాలంలో సూర్య గ్రహ సంచారం ఉండేటటువంటి కాలానికే కర్తెర కాలము అని పేరు. ఈ కాలంలో గృహ ఆరంభం చేయకూడదు కానీ గృహ ప్రవేశం చేసుకోవచ్చు అంటుంది పంచాంగ విజ్ఞానం. పంచాంగం అనేక విషయాలను మనకు తెలియజేస్తుంది. జీవితాన్ని ఎలా ఆనందమయంగా మార్చుకోవాలో, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో, ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే ప్లానింగ్ సమయంలో ఇంప్లిమెంటేషన్ సమయంలో మనకు ఆనందం కలుగుతుందో చెప్పేదే పంచాంగం. కనుక కర్తెర ఈ కాలం ఎప్పుడో సరిగ్గా తెలుసుకొని ఆ కాల ప్రమాణంలో నూతన నిర్మాణాలు ఆరంభం చేయరాదు, అలాగే ఆరంభం చేసి ఉన్న నిర్మాణాలను కొనసాగించవచ్చు అని కూడా ఈ శాస్త్రం చెబుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి, కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.